రైతులందరికీ నమస్కారాలు మీరు చూస్తున్నారు మీరైతే నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీ గాన్ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే చాలా వరకు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తోటలు అయితే ఇలా ఉంటాయి ప్రజెంట్ మా తోట ఈ విధంగా ఉంది మనమైతే స్టార్టింగ్ దశలో ఉన్నాము అంటే తోట మొదటిసార్లు ఉన్నాము అయితే చెప్పే విషయం ఏంటంటే చాలా వరకు అయితే పైన మీరు న్యూట్రియన్స్ కొడుతూ ఉంటారు దాంతోపాటు ఇక మ్యాక్స్ కానివ్వండి మూడు పంతొందులు కానివ్వండి అక్వాఫర్ కానివ్వండి ఇక అనేక రకాల న్యూట్రియన్స్ కొడుతూ ఉంటారు కాకపోయే మీకు వచ్చేసరికి కాయ మాత్రం వంకరగా ఉంటే మాత్రం మీరైతే మన నాగార్జున కంపెనీ కానివ్వండి కూర కంపెనీ కానివ్వండి అంటే గ్రోమర్ ఇవి రెండు కంపెనీల్లో మనకు వచ్చేసరికి కాల్షియం దొరుకుతుంది అది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ రేట్ దాన్ని ఎక్కువ ఉంది ఒక ఎకరానికి ఒక బస్తా వచ్చేసరికి ఇరవై ఒక్క వంద నుంచి ఇరవై రెండు వందల వరకు అయితే కొనుగోలు అయితే దొరుకుతుంది అంటే చాలా వరకు అయితే రేట్ అయితే అది పెంచేసారు పోయిన సంవత్సరం మనకు అది పదిహేడు వందలకు దొరికేది బట్ ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ధరలు పెంచేశారు కాకపోయినా కానీ మీకైతే అధిక పూత ఉండి మంచిగా కాయ సైజు కాయ నాణ్యతగా మంచిగా రావాలంటే మాత్రం మీరైతే మన ఏరియాలో మాత్రం కాల్షియం కలుపుకోండి చాలా అయితే చాలా వరకు అయితే బెటర్గా అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనం ఇదే తోటకి వచ్చేసరికి నెల కిందట పెట్టాను మంచి రిజల్ట్ వచ్చింది ప్రజెంటు ఇగో కాయలు చూస్తున్నారు కదా ప్రజెంట్ కాయలు మంచిగానే ఉన్నాయి ఇక పూత కూడా మంచి ఉంది తోట మాత్రం మనకు చూస్తున్నావు కదా ఈ హైట్లో మాత్రం ఉంది మనం నిలబడ్డాం కాబట్టి ఈ హైట్లో ఉంది చూస్తున్నాం కదా ఎట్లా ఉందో చూడండి పూత కానివ్వండి పూత మాత్రం చాలా విపరీతంగా పూత ఉంది కాబట్టి మనమైతే ఏరియాలో క్యాల్షియం అయితే జరుపుకున్నాము కాకపోతే మీరు ఏరియాలో ఏమైనా మన దుక్కి మందులు వేసుకునే ముందు మాత్రం మూడు పదిహేనులు కానివ్వండి మూడు పదహారు మూడు పదిహేనులు మూడు పదహారులు మూడు పదిహేడు ఈ మందులు అయితే ఏరియాలో మాత్రం వేసుకొని జల్లకండి తోటకైతే ఎఫెక్ట్ ఉంటుంది ఏరియాలో నత్రజని ఉంటుంది పొటా మన దుక్కి మందులో కూడా ఉంటుంది కాబట్టి మనం బయోమిస్టిక్లో వేసినా కానీ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది మీరైతే ఏరియాలో మాత్రం క్యాల్షియం అయితే కంపల్సరీ జల్లండి అంటే వేసుకోండి కొంతమంది అయితే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే కాయం వచ్చేసరికి నాణ్యంగా పెరుగుతుంది మంచి నీట్గా అయితే రావడం జరుగుతుంది మీరైతే కంపల్సరీ అయితే ఈ కాల్షియం అయితే జల్లుకోండి మీరు డిస్ప్లేలో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది అయితే ప్రజెంటు చాలామందికి తెలిసి ఉంటుంది కాకపోతే ఈ పూత అనేది చాలా వరకు అయితే మంచిగా నీట్గా రావడం కాయ కానీ మంచి సైజ్ రావడం అయితే జరుగుతుంది చాలా వరకు రకాల మందులు కొట్టుంటారు కానీ ఇక కాల్షియం కూడా జల్లుంటారు కొంచెం కొంతమంది జల్లన చెప్తున్నాను కాల్షియం అయితే బెటర్గా రిజల్ట్ అయితే ఉంటుంది మీరైతే కంపల్సరీ యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా నేను మా తోటని ఎలా పండిస్తాను మీ తోటలు కూడా అలా అద్భుతంగా రావాలని నేను కోరుతూ ఈ వీడియోలు ప్రతిసారి నేను వీడియోలు పెడుతూ ఉంటాను మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఇలాంటి అనేక దిగుబడి ఎక్కువగా దిగుబడి రావాలని కోరుతూ నేనైతే ఈ ఛానల్ క్రియేట్ చేస్తాను మీకు కూడా మంచి దిగుబడి రావాలి మన ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీకైతే మంచి దిగుబడి అయితే రావడం అయితే పక్కగా జరుగుతుంది దాంతోపాటు మనం మార్కెట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాము మన రైతులందరికీ బాయ్ అండి